అనపర్తి మాజీ ఎమ్మెల్యేపై అనుచిత వ్యాఖ్యలు చేయడం వైఎస్ఆర్సీపీ నాయకుడు మోకా సూరిబాబుకు తగదని టీడీపీ ఎస్సీసీఎల్ మండల అధ్యక్షులు మందపల్లి సత్యనారాయణ హెచ్చరించారు. తూర్పుగోదావరి జిల్లా పెద్దపూడి మండలం స్థానిక టీడీపీ కార్యాలయంలో నియోజకవర్గ పరిధిలో గల 4 మండలాల ఎస్సీసీఎల్ సభ్యులతో టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేసి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మోకా సూరిబాబును వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ పెద్దపూడి ఎస్ఐటీ క్రాంతికుమార్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మందపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యేను దూషించే స్థాయి సూరిబాబుకు లేదని ప్రశ్నించారు. ఎస్సీలకు సంక్షేమ పథకాలు అందేలా చూడాలి తప్ప కేవలం రాజకీయ దురుద్దేశంతోనే మాజీ ఎమ్మెల్యేను దూషించటం సరైన పద్ధతి కాదని ఆయన దుయ్యబట్టారు. వెంటనే అరెస్టు చేయాలని లేకుంటే నియోజకవర్గంలో ఉన్న కార్యకర్తలతో నిరసన వ్యక్తం చేసి ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ చిర్రా వరప్రసాద్, నల్లా చిన్నారావు, నొక్కు శ్రీను, ఎస్సీసీఎల్ నాయకులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. యువర్ వాయిస్ అవర్ న్యూస్, మ్యాక్స్ 9 న్యూస్. 4 మండలాల నుంచి ఎస్సీసీఎల్ టీడీపీ నాయకులు అందరూ ఇక్కడ సమావేశం జరపడం జరిగింది. ఈ యొక్క సమావేశానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడ మరి ఎస్సీ గారికి మరి పూర్వ ఎమ్మెల్యే గారు రామకృష్ణారెడ్డి గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన మోకా సూరిబాబు గారి మీద కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. ఒక మరి ఆయన మాటలు మాట్లాడే విధానం ఆయన పద్ధతికి అతని స్థాయికి తగ్గట్టే విధంగా మాట్లాడలేదు. ఆ స్థాయి వేయటం మన స్థాయి వేయటం మర్చి ఆయన మాట్లాడటం జరుగుతుంది. మరి అక్క మరి ఈ దళితులు అనేవాడు నీకు ఒక వైఎస్ఆర్సీపీయే కాదు మరి మాకు మరి మా పార్టీలోని టీడీపీ పార్టీలో కూడా మా ఎస్సీఎల్ అందరూ ఉన్నాం. మరి ఆ విధంగా మాట్లాడే విధంగా మాట్లాడటం అది కరెక్ట్ కాదు. మరి ఇప్పటికైనా తన బుద్ధి మార్చుకోకపోతే రాబోయే రోజుల మధ్య తీవ్రమైన పరిమాణాలు మరి ఉంటాయని ఈ సభముఖమే హెచ్చరించడం జరుగుతుంది. పూర్వ ఎమ్మెల్యే గారి మీద అతను స్థాయి మర్చి బోకులు అంటాం అతను ఇందులో మరి అక్కడ మరి దేవస్థానం నెంబర్ ఏ విధంగా తీర్చారో మరి ఆ విధంగా మరి మంచి పదజాలంతో మాట్లాడాలని ఆ పదజాలం తప్పుడుగా అతను మాట్లాడుతున్నాం చేస్తున్నాడు కానీ రాబోయే రోజుల్లో మంచి అతనికి ఇప్పటికైనా బుద్ధి మార్చకపోతే తగిన బుద్ధి చెప్తామని తప్పకు చాలా చిన్నారావు మాలమహడి రాష్ట్ర కార్యదర్శి అనపర్తి. 10వ తారీఖు నాడు పెదపూడి మండలంలో ఒక ప్రభుత్వానికి సంబంధించింది ఒక మీటింగ్లో మా సోదరుడు మోకా సూరిబాబు మాట్లాడిన విధానం చాలా బాధకరం. ఎందుకంటే ఒక అగ్రవర్ణాలకు సంబంధించిన వ్యక్తి, మాజీ ఎమ్మెల్యే, ఒకసారి ఎమ్మెల్యే చేసిన వ్యక్తి, టీడీపీకి చెందిన వ్యక్తి, ఆ వ్యక్తిని పబ్లిక్ మీటింగ్లో ప్రజెంట్ ఎమ్మెల్యే గారు, వైసీపీ ఎమ్మెల్యే గారు, అందులోకి ప్రభుత్వ అధికారి ఎండేవ్ గారి సమక్షంలో మరి అంత మొలగలగా మాట్లాడటం, ఆ మాటలు అన్నది సిగ్గుసేటు. నేను ఎందుకు మాట్లాడుతాను ఈ రోజునాడు మాలమాడ తరపున మా సోదరుడు కనుక నేను ఒకటే చెప్తున్నాను. రాజకీయ పార్టీలు ఉన్నటువంటి ఎన్నో విమర్శలు ఉంటాయి, ఎన్నో ఉంటాయి, అది రాజకీయంగా మాట్లాడగలం తప్ప వ్యక్తిగతంగా అన్నది మనం మాట్లాడకూడదు.